రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలో తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా కేసు నమోదు కావడంతో గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు హైపోక్లోరోక్విన్ ద్రావణాన్ని ప్రతి ఇంటికి ప్రతి వాడలో పిచికారీ చేస్తున్నామని, అలాగే మురికి కాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లామని, గ్రామస్తులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని, మనోనిబ్బరంతో ఉండాలని, ఖచ్చితంగా అందరూ మాస్కులు శానిటైజర్లు వాడాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఒకవేళ వస్తే మాస్కులు ధరించాలని సర్పంచ్ లత మహేందర్ అన్నారు. కోవిడ్ 19 విస్తరిస్తున్న వేళ గ్రామస్తులందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దానివల్ల గ్రామంలో హైడ్రోక్లోరిన్ స్ప్రే చేయడం జరిగింది, బ్లీచింగ్ చల్లించడం జరిగింది. అలాగే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తొలి కరోనా కేసు నమోదం కావడం వల్ల గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడం వల్ల నా హోటల్ కానీ షాప్స్ కానీ మూసేయడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండి తన ప్రాణాలు తాను రక్షించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఏదో బయట కడవన వ్యాధి కాబట్టి మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు వాడాలని కోరుకుంటున్నాను.